हाई अंडी, ई रोज नेनु बेंडकाय फ्राई एला चेयालो चेसि चूपेडतानु। अंदरू चेसुकुंटारु, नेनैते ना स्टैल्लो एला चेस्तानु चेसि चूपेडतानु। बेंडकाय कूर एदैना सरे पुलुसु गानी इगुरु गानी इला फ्राई गानी चेयालनुकुन्नप्पुडु ఒక గంట ముందు నేను బెండకాయలు శుభ్రంగా కడిగేసి ఒక పొడి టవల్ మీద ఆరబెడతాను. తర్వాత ఫ్యాన్ వేసేస్తాను. ఒక గంట గంటన్నరలో చక్కగా ఆరిపోతాయి. ఇలా ఆరిపోవడం వల్ల అసలు జిగురు అన్నది రాదు. ఏది చేసినా సరే, కూర అయినా పులుసు అయినా సరే చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర వేయాలి, చిత్తకొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేయాలి, ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి, ఇంగువ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ఎప్పుడు చిన్న చిన్న ముక్కలు కొయ్యకూడదు, పొడవుగా ఈనల్లా కోసుకోవాలి. మనం ఉప్మా కోసుకుంటాం కదా అలాగా, ఎందుకంటే చిన్న ముక్కలు అయితే స్మాష్ అయిపోతాయి. ఇలాగ ఈన కింద కొయ్యడం వల్ల రైస్లోకి మనం బెండకాయ వేపుడు కలుపుకుంటున్నప్పుడు చాలా బాగుంటుంది. తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి. ఇంగువ కూడా ఎంత మాత్రం మర్చిపోవద్దండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేపుడికి. ఇవన్నీ బాగా వేయించుకున్నాక మనం అప్పటికే శుభ్రంగా కడిగి కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్కి ఒకసారి తీసి కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టాలి పొయ్యి, ఎందుకంటే మనం ఎక్కువసేపు మాడదు కదా అని ఉంచేస్తే మూత జిగురు వచ్చేస్తుందండి. అలా జిగురు రానివ్వకుండా, మీకు కనబడుతుంది కదా వీడియోలోనే, ఇలా కలుపుకుంటూ మూత పెడుతూ తీస్తూ ఉంటే పొడి పొళ్ళాడుతూ చక్కగా వస్తుంది. ఇక్కడ నేను ఇంకోటి చెప్పాలి, పిల్లలు సాధారణంగా ఫ్రైలు అంటే చాలా ఎక్కువ ఇష్టపడతారు. అలా కాకుండా మనం కొంచెం గ్రీన్గా ఉంటుండగానే ఆపుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే అవి బేజీ పాకం దప్పటికేను, కానీ మనం ఇంకా కొంచెం ఫ్రై చేయాలనేటప్పటికీ అంత మంచిది కాదు వేపుడు అన్నది నా అభిప్రాయం. అందరికీ తెలుసు అనుకుంటాను. నేను ఎక్కువ ఫ్రైలు అసలు చేయను, చేసినా సరే లాస్ట్లో తొందరగా ఆపేస్తాను. ఇలాగ 3-4 సార్లు కనీసం మూత పెట్టి తీయడం వల్ల పొడి పొళ్ళాడుతూ వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్లోని ధనియాల పొడి వేయాలి. ఇంకే పొళ్ళు అక్కర్లేదు. ధనియాల పొడి వేసి కొంచెం కారం వేసి ఇటు అటు కలుపుకొని మనం ఒక గిన్నెలోకి తీసుకోవడమే. ఈ కూర ఎక్కువ కలపడం వల్ల మనకు అసలు పొడి అన్న మనకి జిగురు అన్నది రాదండి, చాలా పొడి పొళ్ళాడుతూ వస్తుంది. ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది. చాలామంది పప్పులోకి వాటిల్లోకి నంచుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే వేరుశనగ గుళ్ళు వేస్తారు, అది ఇంకో రకం టైపు. ఇలాగ వేరుశనగ గుళ్ళు వేయకుండా మనం రైస్లో కలుపుకోవాలన్నప్పుడు ఇలా చేసుకుంటేనే బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది కూడా కూర. ఇంతేనండి ఈ కూర మనం ఒక గిన్నెలోకి తీసుకోవడమే. నేను ఇక్కడ మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను, నా సబ్స్క్రైబర్స్ నా వంటలు చూస్తున్నారు కదా, వాళ్ళందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి, చాలా ఎక్కువే చూస్తున్నారు. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ కూడా చేయండి. ఒక నచ్చినవే నేను కామెంట్ చేయమని అడగడం లేదు. తర్వాత నేను మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి, నేను రైటర్ను కదండి, నాకు ఖాళీ లేక ఇంట్లో వండుతున్న వంటలు మాత్రమే అప్పుడప్పుడు కొన్ని చూపెడుతున్నాను. ఎందుకంటే మరి అలాగ ఛానల్ వదిలికొండాను నేను. త్వరలోనే వృద్ధాప్యం శాపమా అన్న నవల మీకు పూర్తి నవల పెడుతున్నానండి, ఎందుకంటే అది సింగిల్గా 4 ఎపిసోడ్స్ కింద పెట్టినప్పుడు 1000 మంది చూశారు. అంతేకాదండి, నవల ఆన్లైన్లో ఇప్పటికి కూడా అమ్ముతుంది. మీకు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి ముమ్ముడి శ్యామలారాణి అని ప్రెస్ చేస్తే మీకు వృద్ధాప్యం శాపమా నవల అమ్ముతున్నట్లుగా కూడా వస్తుంది. ఇప్పుడు బుక్ ఎగ్జిబిషన్ అవుతుంది కదండి, అందులో కూడా నేను రాసిన నవల్స్ అన్నీ అమ్ముతున్నారు. సరేనండి, ఇంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వృద్ధాప్యం శాపమా నవల ఆన్లైన్లోని ఫారిన్ కంట్రీస్లో కూడా మన తెలుగు వాళ్ళు చదివారండి. ఆ బుక్లో నా పేరు నా ఫోన్ నెంబర్ ఉంటుంది కదా. నాకు ఎక్కువగా అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, కెనడా నుంచి, దుబాయి అలాంటి కంట్రీస్ నుంచి కూడా మన తెలుగు వాళ్ళు చదివి చాలా నచ్చి వాళ్ళకి నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడారు, కొన్ని విషయాలు కూడా అడిగారండి. మీరు కూడా తప్పకుండా నవల చదువుతారని ఆశిస్తున్నాను. ఉంటాను, బాయ్.